వాడికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాను. ఏం కాదులే అక్క, ఎంతైనా నువ్వు నాకు దేవుడు ప్రసాదించిన వరం అక్క. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప నాకక్కగా పుట్టే అదృష్టం నీకు దక్కుతుంది చెప్పు. ఇంతకీ నువ్వు నన్ను పొగిడావా? నిన్ను నువ్వే పొగుడుకున్నావా? పుణ్యమని నువ్వు అనుకుంటున్నావే, ఏ జన్మలో చేసుకున్న పాపం అని నేననుకుంటున్నాను. నా నగలన్నీ తీసుకుపోయి నిలువు దోపిడి చేసింది నీ కూతురు, ఇప్పుడు అవన్నీ కక్కిస్తాను. దానికి నగలు మింగేసే అలవాటు లేదక్కా కక్కించడానికి. పుసే, ఏదేవైనా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఉపయోగపడ్డానికి నువ్వు పుట్టావేమో. ఆ దేవుడి వరం వల్లే నువ్వు దొరికావు. దొరికాను అని నువ్వు అనుకుంటున్నావే, దొరికిపోయాను అని నేననుకుంటున్నాను. పట్టుకోవడానికి తక్కువ లేదు. అవునవును. ఏ డ్రైవర్, త్వరగా వెళ్ళవయ్యా. ఓకే మేడం. నువ్వు పెట్టు. వద్దు, నేను చేసుకుంటాలే. రాజ్ సార్, బయలుదేరారా? హా, దారిలో ఉన్నాను. నేను బయలుదేరాను. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వప్న తప్పించుకోవడానికి వీల్లేదు. ఆమెకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా దొరికిపోతుంది. ఓకే, ఆ స్వప్న రెడ్ హ్యాండెడ్గా దొరకాలి, అప్పుడుంటుంది ఒక్కొక్కరికి. ముందు ఈ కళావతి నిజస్వరూపం తేల్చేస్తాను. అదిగో కనకో, ఈ హోటల్లోనే నీ పెద్ద కూతురు దాక్కుంది. ఏం కష్టం వచ్చిందే నీకు? ఇక్కడికి వచ్చి దాక్కున్నావేంటి? ఇప్పుడు నేను ఇంటికి లాక్కెళ్ళి అప్పుడు చెప్తాను నీ సంగతి. నిన్నిక ఏ శక్తి కాపాడలేదు. నీ పొంచి చెప్తానుండు. ఏమైంది? అల్లుడు, అటు చూడు. అల్లుడు గారు, అల్లుడు గారే! పోలీసు! అమ్మో, రెండు చేతులు వచ్చాక కూడా బాటిల్ ఇవ్వే. నీళ్ళేవే తాగేసా? నువ్వు బాటిల్ ఏమంటే ఇచ్చాను. ఇక్కడ స్వప్న ఉన్నట్టు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో. అల్లుడు గారు అయితే అస్సలు క్షమించరు. రాహుల్ ఇంకా రాడేంటి? రాహుల్, నాకు ఆకలేస్తుంది, ఎక్కడున్నావు? వస్తున్నాను స్వప్న, నీకే చికెన్ బిర్యానీ పట్టుకొస్తున్నాను, వస్తున్నా. త్వరగా రా. టైంకి ఫుడ్ పెట్టకపోతే ఇది నా రక్తం తాగేలా ఉంది. అంటే స్వప్న ఇక్కడున్న విషయం తెలిసిపోయిందా? ఈ రాహుల్ ఎప్పుడూ లేటే. ఆకలేస్తుందంటే తొందరగా రమ్మంటే వస్తున్నా అంటాడు, ఇంతవరకు రాలేదు.